హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ గర్రంతా తీసి కాకరకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేసి మజ్జిగ పోయాలి. అలాగే దాని కొంచెం ఒక చిన్న స్పూను పసుపు వేయాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని కలిపి స్టవ్ ఆన్ చేసి ఈ మజ్జిగలో వేసిన ముక్కల గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది కొంచెం ఉడికే వరకు ఈ కాకరకాయ పసరు అనేది పోతుంది. మజ్జిగకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలు మునిగే వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు కారంకి ఏమేం కావాలి అనేది తయారు చేసుకోవాలి. కారంకి ఎండుమిరపకాయ ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులో మిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత సాయి మిరపప్పు వేసి అది కూడా వేయించుకోవాలి. సాయి మిరపప్పు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మిరపకాయలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేపుకుంటూ ఉండాలి. సాయి ఇప్పుడు పచ్చెనపప్పు వేసుకోవాలి. అది కూడా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేయటం వల్ల కారంకి మంచి రుచి వస్తుంది అన్నమాట. ఇది కూరేమీ కాదు, కారమే. కాకరకాయలు ఇవన్నీ వేశారు కూరేమో అనుకుంటారు, అట్లేం కాదు. ఇది కాకరకాయ కారం అన్నమాట. ఈ వేగిపోయిన పచ్చెన్నపప్పును కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగేటట్టు వేయించుకోవాలి. ఈ కారం పాతకాలపు నాటిదన్నమాట. ఇట్లా కారం చేసుకుని వేసుకోవడం. ఈ ధనియాలు కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పక్కన కాకరకాయ ముక్కలు ఉడికిపోయినాయి.
ఈ కాకరకాయ ముక్కల్ని నీళ్ళు పోయేటట్లు ఒక బెజ్జాల గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళంతా పోయి కాకరకాయ ముక్కలు పైన ఉంటాయి, అట్లా వేసుకోవాలి. అలాగే ఈ మిక్సీ జార్లు అన్నీ వేసుకున్నాం కదా, దానికి కొంచెం చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ మిక్సీ జార్ చేసుకోవాలి. మళ్ళీ బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇందాడు మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ముక్కలు చక్కగా ఎరుపు రంగు వచ్చేసినాయి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కారపొడి అంతా ఆ కాకరకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి బాగా కలిసే వరకు. ఈ కాకరకాయ ముక్కకి కొంచెం ఆ కారం పట్టేటట్టు ఎక్కువసేపు కూడా అవసరం లేదు. తిప్పుకోగానే మనం స్టవ్ మీద నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఈ కారం జ్వరం అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళైనా తినొచ్చు అనమాట. కాకరకాయ పచ్చిమ అంటారు కదా, అట్లాంటి వాళ్ళందరూ తినొచ్చు, ఎవరైనా కానీ తినొచ్చు అనమాట. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.